వెల్కమ్ టు సువర్ణ మీడియా, దిస్ ఇస్ ఆర్ జేవి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సువర్ణ మీడియా ఎన్నికల సర్వే అయితే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు పుంగనూరుకు వచ్చేసామన్నమాట. పుంగనూరు అనేది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం చేంజ్ అయితే బాగుంటుంది, అంతే. మీకు అండర్స్టాండ్ అయింటుంది అంటే చేంజింగ్ ఉండాలా, చేంజింగ్ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చూస్తున్నాం కదా. ఎందుకంటే చేంజ్ కాకపోతే ఆటోమేటిక్గా ఈ చూస్తున్నాం కదా వ్యవస్థల్లో మార్పులు, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చూడాల్సి వస్తూ ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఏదన్నా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఈ అనవసరమైన పథకాల వల్ల ప్రజలు సోమరితనం అలవాటు పడిపోయినారు బాగా. దీన్ని ఎంకరేజ్ చేసే పని ఎక్కువైపోతుంది. దాని గురించి ఎవరు ఆలోచించడం లే. ఇప్పుడు 2000 ఇస్తా తీసుకుని తినేస్తామంటాను కానీ 2000 ఎక్కడి నుంచి వస్తారు? రికవరీ అయిపోతుంది. ఆ రికవరీ వల్ల కలిగే ప్రాబ్లం ఏమి, దాన్ని మన మీద పడుతుందా లేదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కదా అని ఎవరు ఆలోచించడం లేదు. అంతా ఇల్లిటరేసీ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన స్టేట్లో. 24 గంటలు వస్తే సోమరితనంగా తీసుకొని తినేసాగి ఇంట్లో కూర్చుందాం కానీ ఒక పని చేద్దాం పోయి ఏదైనా కష్టపడి సంపాదించుకుందామనే ఆలోచన ఎవరికి లే. దాన్ని ఎంకరేజ్ చేస్తాను కాబట్టి ఈ గవర్నమెంట్ అది తగ్గించాల ఫస్ట్. దీన్ని చూసి ఇంకొక అతను నేను ఇంకా ఎక్కువ దీనివల్ల స్టేట్ లాస్ అయిపోతాను. దాన్ని ఎవరు ఆలోచించడం లేదు. మేధావులు కానీ మేధావి వర్గం అంతా కూడా సైలెంట్గా ఉన్నారు. మేము మాట్లాడితే ఏం జరుగుతుందేమో, మా మీద దాడి చేస్తారు, మేము ప్రాబ్లం మాకేం ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తారు. కానీ ఎందుకు జరుగుతుంది ఈ విధంగా, దీన్ని ఆపల్లా అనేది ఎవరికి ఆలోచనలే. కాబట్టి మార్పు అనేది వచ్చినప్పుడు తప్పు చేసిన వాడు భయపడతాడు. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో కూడా వాడు కూడా అరే వాడికి జరిగిందని నాకు జరుగుతుంది అని ఆలోచన వస్తుంది. ఆలోచన కలగాలంటే చేంజింగ్ అనేది అవసరం స్టేట్లో. మనం ఈ స్టేట్లోనే కాదు, ఇండియా లెవెల్లో కూడా అంతే, ఏ స్టేట్లోనే అంతే. ఆ విధంగా జరిగితేనే మార్పు ఆటోమేటిక్గా కంట్రీ బాగుపడుతుంది. సార్, ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాది ఏముంది, మాకు ఎవరు వచ్చినా మాకు కష్టాలు తీరు సార్. వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు చేస్తారో ఏం చేస్తారో. మాకు ఎవరైనా రాలేదు సార్, మంచిదే. వాళ్ళు వీళ్ళు అనేది ఏముంది సార్, ఎవరికైనా ఏ ఓటు తప్పదు, చేసేస్తాం. అడిగి పోతే లోపల పోతే ఎవరికి మనిషి వస్తుందో ఎవరికి లేదో చెప్పలేము. ఏంటంటే ఒకే క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జనసేన. జనసేన అంటే ఆయన వీర అభిమాని అంటే అంతే, దాన్ని మాట్లాడడం మాట లేదంటే మా సపోర్ట్ ఆయనకి జనసేన. నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ వచ్చిన వల్ల డెవలప్మెంట్ లేదు, పనికిరానివి అవి పథకాలని అవన్నీ ఇచ్చి జనాలు సోమరిపోతలు అయిపోతున్నారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రకారం కానీ రోడ్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అలా డెవలప్మెంట్ ఏదైనా రావాలంటే చంద్రబాబు రావాలి. సో పనికిరాని పథకాలు పెట్టి ప్రజలు ఇంకా సోమరిపోతలు అయిపోవాలంటే జగన్ రావాలి. సో మా ప్రకారం నేను ఒక గ్రాడ్యుయేట్, నాకు జాబ్ లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత. సో ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కూడా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ఏసీఎం వస్తే బాగుంటుంది? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఏం సార్, ఇప్పుడు రోడ్లు ఎక్కడ ఎక్కడ చూడండి, వీడియో మీరు అక్కడ పెట్టండి, రోడ్లు లేవు, ఏమీ లేవు, రోడ్లు బాగాలేదు సార్. అక్కడ మీరే చూడండి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయని చెప్పండి సార్. ఎన్ని రోజుల నుంచి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి? అదే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? ఆ విధంగా 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. దా మన తేపలు వేసిపోయినారు వీటికి, దా అది వెళ్ళిపోయినాయి. మాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ అయితే అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది, చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంది? చేస్తాడు సార్, ఏం చేస్తున్నాడు, అమోడీ ఇస్తానంటున్నాడు, ఆసరా దుడ్లు మాఫీ చేస్తానని చెప్పినాడు, సగం చేసినాడు సగం చేయండిలా, మాకంతా అయితే చేసే ఉండలా. ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది, లేకపోతే ఏ గవర్నమెంట్ అయితే మీకు మీ ఊరికి మీ కుటుంబానికి మంచి జరగద్దని మీరు అనుకుంటున్నారు? నాకు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది, రోడ్ల అభివృద్ధిలో ఉంటే చాలు, ప్రజలు బాగా చూసుకుంటే చాలు.
అన్న నమస్తే. ఎన్నికలు వస్తున్నాయి, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం గా వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేయడానికి ఎవరు వచ్చినా మనకి సంతోషమే. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో రోడ్లు అన్నీ చక్రంగా ఉండాలి, మెయిన్ పరిశ్రమలు రావాలి. చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరుకి, చెన్నైకి, ఇట్లా హైదరాబాద్కి వెళ్తున్నారు కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వంలో ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు తెచ్చే నాయకుడు అయితే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్, బయటకు ఎవరిని అడిగితే కూడా చెన్నై బెంగళూరు మీ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అని మాకే అవమానకరంగా ఉంది చెప్పుకోవడానికి. కానీ వచ్చే ఏ నాయకుడైనా సరే మొదటగా చేయాల్సింది రాజధాని డెవలప్ చేయాలా, అలాగే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడున్న చదువుకున్న ఉద్యోగ విద్యార్థులకి ఉద్యోగం వచ్చే భరోసా ఇచ్చే నాయకుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.